వెల్కమ్ మహాభారతంలో మనకు తెలియని నిజాలు మహాభారతం ఇది కొంతమంది రాజుల కథ కాదు భారతదేశపు కథ అన్ని రాజుల కథల సారం మంచి వాళ్ళు చెడ్డవాళ్ళ గురించి కాదు మనిషిలోని మంచి చెడు లక్షణాల గురించి రాసిందే ఈ పురాణం పురాతత్వ శాస్త్రవేత్తలో కూడా మహాభారతం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి ఎక్కువ మంది మహాభారతాన్ని నిజంగా జరిగిన కథ అంటే మరికొంతమంది వాస్తవంలోకి కొంత కల్పన కలిపారు అని అంటుంటారు మరికొంతమంది అంత ఒట్టి కథాకల్పనని కొట్టిపారేస్తూ ఉంటారు వాదాలు ఎలా ఉన్నా మహాభారతం దాదాపు అన్ని భారతీయ భాషలోకి ప్రాచుర్యం పొందింది అయితే అసలు సోర్స్ అయినటువంటి వ్యాస మహాభారతం నుండి కొన్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి దుర్యోధనుడి భార్య అయిన భానుమతి కృష్ణుడి భక్తురాలు పాండవులలో ఒకడైన సహదేవుడికి భవిష్యత్తు గతం అన్నీ తెలుసు కానీ అవన్నీ చెప్పకుండా ఊరికినే ఉన్నాడు కారణం అలా చెబితే వెంటనే చనిపోతాడని శాపం ఉంది సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి చేద్దామని అనుకున్నారు కానీ సుభద్రకు అర్జునుడు అంటేనే ఇష్టం కాబట్టి కృష్ణుడి సాయంతో అర్జునుడిని పెళ్లాడింది కృష్ణుడికి సుభద్రతో పాటు ఇంకో చెల్లెలు కూడా ఉంది పేరు ఏకాంగ నందా యశోదల కుమార్తె ధర్మరాజుకి దేవిక అనే ఇంకో భార్య కలదు శైవ్య జాతికి చెందిన గోవాసనుడి కుమార్తె వారిద్దరి కొడుకు పేరే యోధేయుడు సిక్కండికి ఒక కుమారుడు కలడు అతని పేరు క్షాత్రదేవ తాను చనిపోయాక తన మాంసాన్ని తినాలని పాండురాజు కుమారులను కోరాడు దానివల్ల తన జ్ఞానమంతా కుమారుడికి అందుతుందని అలా చేయమన్నాడు కానీ సహదేవుడు మాత్రమే తిన్నాడు అందుకే అతనికి కాలజ్ఞానం అబ్బిందని అంటారు దుర్యోధనుడు చనిపోయిన వెంటనే అతనిపై పోలవర్షం కురిసిందట ఉప పాండవులందరూ బ్రహ్మచారులుగానే చనిపోయారు ద్రౌపది వస్త్రాపహరణం అనే ఆలోచన ఇచ్చింది కర్ణుడు దుర్యోధనుడు కేవలం ఆమెని సభకు తీసుకురమ్మని మాత్రమే చెప్పాడు పరీక్షిత్తు భార్య మద్రావతి ఒక కప్ప ఒకసారి ఆమె నది వద్ద సేద తీరడానికి వెళ్ళగా తిరిగి రాకపోవడంతో పరీక్షిత్తు అన్ని చోట్ల గాలించాడు ఎక్కడా దొరకకపోవడంతో ఆ నదిని మొత్తం ఎండేలా చేయమని ఆదేశించాడు దీంతో భయపడిన ఆ నదిలోని కప్పలకి రాజు ఐవుడు బయటికి వచ్చి ఆమె నా కూతురే అని చెప్పాడు ఏకలవ్యుడు కృష్ణుడికి తమ్ముడవుతాడు వాసుదేవుడి తమ్ముడైన దేవశ్రవుకి కొడుకు తప్పిపోయిన అతన్ని నిషాద హిరణ్యపు తీసి పెంచాడు కృష్ణుడు పదహారు వేల మంది భార్యలు స్వర్గం నుండి వచ్చిన మహర్షులు రామావతారంలో అతని అందానికి ఆకర్షితులైన వారు అందరూ వచ్చి అతని సాంగత్యాన్ని కోరుకోగా ఈ జన్మలో కుదరదని కృష్ణావతారంలో ఆ కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు భీష్ముడు చనిపోతున్నప్పుడు అతన్ని చూసి ద్రౌపది నవ్వింది తనకు అవమానం జరుగుతున్నప్పుడు పెద్దవాడై ఉండి కూడా నిలువరించలేకపోయాడని కోపంతో ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత పదిహేను సంవత్సరాలకి ధృతరాష్ట్రుడు గాంధారి అరణ్యవాసాలకు వెళ్ళిపోయారు అది కూడా భీముడి వెక్కిరింతలు తట్టుకోలేక సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ టీవీ